ఇదేంటి కళలో స్వర ఇంత రొమాంటిక్గా ఉంది? ఇది కళ అనుకుంటున్నాడా ఏంటి మహానుభావుడు? మొగుడు పెళ్ళాలు రాత్రి పోట్లాడుకున్నా కూడా తెల్లారేసరికి ఇలాంటి రొమాంటిక్ డ్రీమ్స్ వస్తాయా? గై గయమంటూ గయ్యాలిలా మీదపడే స్వర ఇంత దగ్గర్నుంచి ఇంత రొమాంటిక్గా నన్ను చూస్తుందా? అభి సార్, ఇది కళ కాదు, నిజమే. నమ్మను, నేను నమ్మను, ఇది ఖచ్చితంగా కలే. కాదు, ఇది ఖచ్చితంగా నిజమే. అవునా? అయితే ఒకసారి గిల్లు చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇది కళ నిజమా? నిజమే కాని నమ్మలేని నిజం. నొప్పి పుడుతుందా? గిల్లితే నొప్పి పుట్టక పిల్లలు పుడతారా? ఏమో, నాకేం తెలుసు. ముందు కాఫీ తాగండి, పిల్లల సంగతి తర్వాత ఆలోచించొచ్చు. అవసరం లేదు. నా మాట వినని వాళ్లతో, నన్ను పట్టించుకోని వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి? సారీ అభి సార్. ఎప్పటికప్పుడే ఆ గొడవ వదిలేయండి సార్. అది కూడా తెలీదా? అభి సార్ సారీ చెప్పాను కదా, ప్లీజ్ అభి సార్ ప్లీజ్. సరే. ఆగండి ఆగండి. ఏంటి? మీకు ఒక సామెత చెప్పాలి. ఏంటి సామెత? సద్దన్నం తిన్న అమ్మకి మగుడి ఆకలి తెలీదంట, అలాగే బెడ్ కాఫీ తాగే మగాడికి పెళ్ళాం కాఫీ విలువ గురించి తెలీదు. అంటే? అదే, పెళ్ళాం కాఫీ తాగిందో లేదో కూడా తెలీదు అంటున్నాను. అంటే నువ్వు ఇంకా కాఫీ 1/2 తాగుదామని ఆగాను. అవునా? అయితే వెళ్ళి ఇంకో కప్పు తెచ్చుకో. 1/2 తాగడానికి ఇంకో కప్పెందుకు? ఉన్న కప్పు చాలు. ఓ, సాసర్లో పోసేవమంటావా? కొంచెం రొమాంటిక్గా ఆలోచించరా మొగడా. సాసర్లో పోయకుండా ఒకే కప్పులో మొగుడు పెళ్ళాలు 1/2 ఎలా తాగాలో ఆలోచించండి బాబూ.